దయచేసి చర్చిది దేవాలయం భగవంతుని ప్రార్థించే స్థలం. నేను సర్వ మతాలని గౌరవించేవాడు. యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించేవాడిని. దయచేసి వినమ్రతతోటి జాగ్రత్తగా నా పార్టీలో ఉన్న శ్రీ రాజు రవితేజ్ గారిని, అంటే నేను బైబిల్ నుంచి నేను నేర్చుకుంది ఒకటి, చిన్నప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. నేను తూచ తప్పకుండా నేర్చుకున్నది కూడా నేను నేర్చుకుని దాన్నే పాటిస్తాను, ఆ బైబిల్ సూక్తిని. నా స్నేహితుడు జనసేన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి అని శ్రీ రాజు రవితేజ్ గారిని బైబిల్ గురించి రెండు మహావాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళారా, నా యొక్కకి రెండు జీవజలం ఇచ్చేదను అది దోసు. అంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి జీవజలం వస్తుంది. సో ఇన్ మెనీ వేస్ పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ కూడా ఒక విధంగా. సో ఇది నాకు ఈ పర్టిక్యులర్ వాక్యం గుర్తొస్తుంది, చాలాసార్లు నేను డిస్కస్ చేసినప్పుడు సార్తో. సో ఇక్కడ నాకు ఉండడం, ఇక్కడ ఈ చర్చికి రావడం ఇది గొప్ప బ్లెస్సింగ్, ఇది ఒక వరం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ముందు కూడా అండర్ యువర్ లీడర్షిప్ చాలా జరుగుతాయి, చాలామంది జనసేన వైపు దగ్గరకు వస్తారని అనుకుంటున్నాను. మన రూపాంతర దేవాలయానికి అంటే నాకు ప్రతిసారి నేను జై హింద్ అని అంటాను. అది నేర్పించింది నాకు ఒక క్రిస్టియన్ టీచర్ నేర్పించారు సౌరీలో అని చెప్పి. ఆవిడ నేను అమ్మ అంటాను. ఆ తల్లి నాకు పాఠాలతో పాటు, ఇంగ్లీష్ పాఠాలతో పాటు ఆ దేశభక్తి నేర్పించిన మహాత్మురాలు ఆవిడ ఇప్పుడు లేరు. అందుకని జీసస్ క్రైస్ట్ తాలూకు గొప్పతనం ఆయన సహనం, ఆయన క్షమాగుణం ఆ తల్లి నాకు చెప్పింది. అందుకని రూపాంతర దేవాలయానికి ఎప్పుడో 1800 కట్టిన ఈ రూపాంతర దేవాలయానికి రావడానికి నాకు అనుమతి ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మత సామరస్యానికి యేసుదేవుడు జీసస్ క్రైస్ట్ మనకిచ్చిన స్ఫూర్తిని, పాఠాలని నేను అర్థం చేసుకొని దాని సమాజానికి ఉపయోగపడతానని తెలియజేసుకుంటూ, ఇంట్లో నా దేవుడి గదిలో ఇప్పుడు కాదు మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు, మా ఇంట్లో బైబిల్ కూడా ఉండేది. సర్వ మతాలని, సర్వ మత గ్రంథాలని మనస్ఫూర్తిగా గౌరవించే సంస్కారం నా కుటుంబం మాది. అందుకే నేను ప్రతి ఒక్కరి సమస్యల్ని, బాధల్ని అర్థం చేసుకోగలను. అలాగే మీకు తెలుసో లేదో, మా ఇంట్లో నా కూతురు కూడా ఎక్కడో సెయింట్ పీటర్స్బర్గ్లో క్రిస్టియన్ చేశారు. తా పాప పేరు పలీనా. ఎందుకంటే జీసస్ బోధించిన, ఏ మహాత్ములు బోధించిన, అందరూ చెప్పేది మానవత్వం. ఆ మానవత్వానికి పరాకాష్ఠ అయిన జీసస్ క్రైస్ట్ స్ఫూర్తిగా తీసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దల్ని ఒక ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ, ఆశీర్వచనాలు ఇవ్వాల్సింది కోరుకుంటూ వారికి మైక్ ఇస్తున్నాను. God bless you.